హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎప్పటిలాగే మనందరికీ ఎంతో ఉపయోగకరమైన అంశంతో మీ వచ్చాం ఈ వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో రాయండి ఉడకబెట్టిన కోడిగుడ్లు మనలో చాలామందికి రెగ్యులర్గా తినటం అలవాటు నిజానికి ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది శరీరానికి కావాల్సిన ఎన్నో ప్రోటీన్స్ అందిస్తూ మేలు చేస్తుంది అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో రెగ్యులర్గా కానీ అప్పుడప్పుడు కానీ ఉడకబెట్టిన ఎగ్గు తినటం అలవాటు ఉన్నవారు దీంతో పాటుగా కానీ కలిపి తినకూడని పదార్థాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం ఎలా అయితే పాలు చేపలు కలిపి తినకూడదో మనం గత వీడియోలో తెలుసుకున్నాం కదా అలాగే ఇప్పుడు కూడా చూద్దాం ఎన్నో ప్రోటీన్స్ను డైరెక్ట్గా మనకు అందించే ఉడకబెట్టిన ఎగ్గుతో మాఫియా ఫిష్ కర్రీ కానీ ఫ్రై కానీ తినకూడదు ఒకవేళ తింటే కలిగే చెడు ఫలితాలు కూడా ఎక్కువ మొహం పైన చర్మం పైన ఎలర్జీ దద్దులు ఎర్రటి రంగులోకి చర్మం మారిపోయి మంట కూడా కలిగే ప్రమాదం ఉంది అలాగే ఉడకబెట్టిన గుడ్లు తిన్న తర్వాత నిమ్మకాయ రసం కానీ పానీయం కానీ కలిపి తినకూడని పదార్థాల్లో మరొకటి ఒకవేళ తింటే రియాక్షన్ ఏర్పడే ప్రమాదం ఉంది కొంతమందికి బాయిల్డ్ ఎగ్ కట్ చేసి దానిపైన మసాలా పొడి వేసుకుని నిమ్మకాయ రసం పిండుకొని తినే అలవాటు ఉంటుంది ఫ్రెండ్స్ దయచేసి ఇలాంటి అలవాటు ఉంటే మాత్రం మానండి ఉడకబెట్టిన ఎగ్గు తిన్న తర్వాత కనీసం రెండు గంటల గ్యాప్ ఉంటే మంచిది సోషల్ మీడియాలో కొన్ని వార్తలు చూసాం ఉడకబెట్టిన గుడ్డు అరటిపండు కలిపి తిన్న ఒక వ్యక్తి చనిపోయాడని కానీ వాస్తవానికి పరిశోధనలో తేలింది ఏంటంటే ఉడకబెట్టిన ఎగ్గుతో కలిపి అరటిపండు తినటం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు పైగా అది మంచి విటమిన్ మరియు ప్రోటీన్స్ అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు అయితే ఈ రెండింటి మధ్య ఒక గంట సమయం గ్యాప్ మాత్రం ఇవ్వాలి అని మాత్రం సూచిస్తున్నారు ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకవేళ కలిపి తినటం వల్ల ప్రాణానికి ముప్పే ఉండకపోవచ్చు కానీ ఒకేసారి ఉడకబెట్టిన ఎగ్గుతో బనానా కలిపి తింటే కడుపు నొప్పితో పాటు చర్మం పైన ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది సో కనీసం ఒక గంట నుండి రెండు గంటల టైం గ్యాప్ లో ఉడకబెట్టిన ఎగ్గు మరియు అట్టిపండు తింటే మంచిది ఇక ఉడకబెట్టిన ఎగ్గు తినే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరొకసారి చూస్తే పూర్తిగా ఉడకబెట్టిన ఎగ్గు హెల్త్కు చాలా మంచిది అలాగే పచ్చిగుడ్డు కూడా ఆరోగ్యమే అయితే కొద్దిగా లేదా తక్కువ సమయం లేదా సగం సగం ఉడకబెట్టిన ఎగ్ తినడం వల్ల చాలా చెడు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కడుపులో ఇన్ఫెక్షన్స్ రావడం జీర్ణ సంబంధిత సమస్యలు రావడం లేక వామిటింగ్ అవ్వడం అలాగే ఉడకబెట్టిన ఎగ్గు మధ్యలో ఉన్న ఎల్లో రంగు పదార్థం కూడా తినకపోవడం మంచిది ముఖ్యంగా చిన్నపిల్లలు వయసు పైబడిన వాళ్ళు కేవలం మధ్యలో ఎల్లో రంగు పదార్థం వదిలేసి తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు హై బ్లడ్ ప్రెషర్ డయాబెటిక్స్ ఉన్నవారు కూడా ఎగ్గులో ఎల్లో రంగు పదార్థం వదిలి తినడం మంచిది మనం రెగ్యులర్గా ఎగ్గులు కొనేటప్పుడు కూడా ఫ్రెష్గా ఉన్న వాటిని మాత్రమే కొనుక్కోవాలి ఓల్డ్ స్టాక్ తినడం వల్ల ఉపయోగం ఉండకపోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి